నా సాక్ష్యం ఏందంటే నా భర్తకు దాదాపు సంవత్సరం సంవత్సరన్నర గడ్డలతోటి వడగడ్డలతోటి చాలా బాధపడుతున్నాడు హాస్పిటల్కు చాలాసార్లు పోయిండు హాస్పిటల్లో చూపించుకున్నాడు కానీ తక్కువ కాలేదు చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము కానీ చాలా భయంకరంగా గడ్డలు అంటే ఎంత భయంకరంగా అవుతున్నాయి అంటే ఈ ముఖం తప్పక బాడీ మొత్తం గడ్డలతోటి నిండిపోయినా అయినా కూడా ఆయన పని చేయని పరిస్థితి అయితే తప్పుతలేదు పని చేస్తేనే మాకు పోటు జరిగే సిచ్యువేషన్లో మేము ఉన్నాం అయితే పాస్టర్ గారు నేను ఉపవాసం ఉంటాను 3 రోజులు అన్నప్పుడు పాస్టర్ గారు నేను కూడా ఉంటానమ్మా మీకోసము ఉపవాసం ఉండు అన్నప్పుడు నేను 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నా భర్తకు అట్లా గడ్డలు ఎందువల్ల వచ్చినాయి అనేది పాస్టర్ గారికి దేవుడు బయలుపరిచి చూపించిండు అయితే నేను అనుకున్న ప్రభువా తక్కువ కావాలనుకున్నప్పటికి ఇంకా ఎక్కువైపోతుండే ఎక్కువైపోతున్నప్పుడు చాలా బాధపడుతున్నా ఒక రోజు కాదు 2 రోజులు కాదు చాలా రోజుల నుంచి గడ్డలతోటి బాధపడిపోతున్నా నా పరిస్థితి ఏం చేయాలని బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారు యేసు నామములో ఆ గడ్డలన్నీ తొలగిపోను కాక అన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా భర్తకు గడ్డలు లేవు ఇంతకప్పటి నుంచి వరకు అయితే గడ్డలు లేకుండా కార్యం చేసిండు అదే కాకుండా నా పట్ల నెల కిందట నాకు ఈ కుడి చెయ్యి అనేది మొత్తం సచ్చబడిపోయేది పగలంతా పనిచేసుకుందను నైట్ పూట నేను పనుకున్నప్పుడు మొత్తానికి చెయ్యి అయితే రక్తం ఆడుకున్నట్టు ఎట్లా తిమ్మిరబడుతుంది అట్లా ఆ సిచ్యువేషన్లో నా చెయ్యి ఉండేది నేను ప్రార్థన చేసుకుంటున్నా ప్రభువా నాకు తక్కువ కావాలి ఏసయ్యా నాకు తక్కువ కావాలనుకుంటే కానీ తక్కువైతే లేదు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకున్నా ప్రభువా ఈ చెయ్యి శత్రువు కార్యాలుగా నా చేతి మీద కానీ పనిచేస్తుంటే నన్ను పనిచేసుకొని కొన్ని ఆటంకపరుస్తుంటే ఏసు నామంలో నాకు అయితే తొలగిపోవాలి ప్రభువా నేను సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి నేను జనవరి నెలలో వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభువా నా పట్ల కార్యం చేయమన్నప్పుడు నేను నాకు అప్పటి నుంచి ఇప్పటికి ఈ నెల నుంచి నాకు చేతి నొప్పి లేదు కానీ అదే కాకుండా నన్ను నా తమ్ముని కూడా కరుణ యాది నుంచి కాపాడిన నా కుటుంబం పట్ల ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చేసిండు మేము ఇల్లు కట్టుకోవాలని మేము ఇక్కడికి వచ్చినాం అన్నట్టు వచ్చినప్పుడు మేము ఇంటికి వచ్చిన కానించి మేము ఇల్లు మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఏదో ఒకటి మాకు ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి అప్పుడు ప్రభు ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదని పాస్టర్ గారికి ఫోన్ చేసినాను పాస్టర్ గారు ఇట్లా ఒకటి పిల్లకి ఒకటి ఆటంకాలు వస్తుండయి ఏంది మరి అక్కడ మేము స్థలం తీసుకుందాం అనుకుంటే అక్కడ మాకు ముందుకు రాలేదు ఇక్కడికి వస్తే ఇట్లా ఆటంకాలు జరుగుతుండయి మరి ఎట్లా పాస్టర్ గారు అన్నప్పుడు ఏం కాదమ్మా మీరు మొదలు పెట్టండి దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు మొదలు పెట్టండి అన్నప్పుడు దేవుని కృప వల్ల మాకు ఇంతవరకు అయితే పుట్టింగులు పిల్లర్లు అయినాయి అది చిన్న సాక్ష్యం దేవుడు దీవించలాగనా